ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. శివరాత్రి వచ్చిందంటే భారతదేశమే కాక ప్రపంచమంతా శివభక్తులు ఉపవాసము జాగరణము చేస్తుంటారు. జాగరణం అంటే ఏమిటో, అంతరార్థం అసలైనదేమిటో తెలుసుకోవాలి. పండితులు సూక్ష్మంగా తెలుసుకొనక, ఉపదేశించక, నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల ప్రజానీకమంతా గుడ్డిపోకడపోతుంది. అధ్యాపకుడు పాఠం సరిగ్గా నేర్చకుండా, చదవకుండా, దాన్ని ఆకళింపు చేసుకునకుండా వచ్చి పాఠం చెప్తే ఎలా ఉంటుందో, ఈనాడు హిందుత్వంలో పండితులు, పురోహితులు, విద్వాంసులు నామకార్థంగా తపశ్చర్య చేయకుండా, స్వాధ్యాయం చేయకుండా, కేవలము రకరకాలైన పటాటోపాలతో, ఆడంబరాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే జాగరణం లాంటి గొప్ప శబ్దము, భావన కూడా భ్రష్టు పట్టిపోయింది. సంవత్సరానికి ఒకరోజు శివరాత్రి పేరిట జాగరణం చేస్తారు. దాని అంతరార్థం తెలియనందుకు, స్థూల అర్థమే తెలిసినందుకు రకరకాలుగా హిందువులు ప్రవర్తిస్తూ ఉంటారు. జాగరణం అంటే మేలుకొని ఉండడము. ఎలాగో ఒకలా ఆ రోజు రాత్రి మేలుకొని ఉంటే పుణ్యం వస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది అని భావించి నిద్ర రాకుండా ఉండడానికి రకరకాల తిప్పలు పడుతూ ఉంటారు. నీళ్లు చల్లుకుంటూ ఉంటారు కళ్ళ మీద, అప్పుడప్పుడు మొహం కడుక్కుంటూ ఉంటారు. అష్టాచెమ్మ, వైకుంఠపాళి మొదలైన ఆటలు ఆడుతారు. అంతేకాకుండా చదరంగము, ఈ మధ్యకాలంలో క్యారం బోర్డు, పులి జూదము, జూదము, ఇటువంటి రకరకాల ఆటలు రాత్రిపూట ఆడుతూ ఉంటారు. ఇక ఆధునిక సౌకర్యాలు వచ్చిన తర్వాత సినిమా హాళ్ళలో ఆ రాత్రి ప్రత్యేకమైన ఆటలు ఉంటాయి. భక్తి సినిమాలో, రక్తి సినిమాలో, దయ్యాల సినిమాలో, దేవతల సినిమాలో ఆ రాత్రి ప్రజలకు ప్రదర్శిస్తారు. ఇప్పుడు నేరుగా మనము దూరదర్శనంలోనే చూస్తూ ఉన్నాం. వీటన్నిటి ఉద్దేశం ఒకటే, ఎలాగో ఒకలా ఆ రాత్రంతా మేలుకొని ఉండాలి, ఉంటే మా పాపాలు ఎగిరిపోతాయి, పుణ్యాలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి అని భావిస్తారు. అయితే జాగరణం అంటే మేలుకొని ఉండడమేనా అర్థము? వేదం మనకు చెప్తోంది, జాగ్రతి దేవాహ, దేవతలు మేలుకొని ఉంటారు అంటే అర్థము, విద్వాంసులు, పండితులు, ఆత్మవేత్తలు, యోగులు వీరు ఎప్పుడు మేలుకొని ఉంటారు అంటే నిద్రపోతారు. వారు కూడా మానవులే, గుణకర్మ స్వభావాన్ని బట్టి దేవతలు అని పేరు. కానీ ఇంద్రియాలను ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటారు, ఇంద్రియాకర్షణలకు లోను కాకుండా ఉంటారు, ఇంద్రియాలు విషయాలకు వశం కాకుండా చూసుకుంటూ ఉంటారు. కామక్రోధ మోహాలనే అరిషడ్ వర్గాలు మనసులోకి చొరబడకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు, మెలకువతో ఉంటారు. ఆ రకమైన జాగరూకత, మెలకువ వారిలో ఉంటుంది. అంతేగాని నిద్రపోకుండా ఉంటారు అని కాదు. అది సంవత్సరానికి ఒకరోజు కాదు, నిరంతరంగా కొనసాగిస్తూ ఉంటారు. ఇంద్రియాలను సశక్తంగా, మెలకువగా ఉంచుతారు. అది జాగరణం. అంతేకాని
పడుకొనకుండా మేలుకొని ఉండడం అయితే గనక మీరు ఎన్ని రోజులు మేలుకొని ఉండగలరు? మరొకటి, ఆ రోజు రాత్రి మేలుకొని ఉంటారు ఎలాగో ఒకలా, కానీ సంవత్సరానికి ఒకరోజు బలవంతంగా మేలుకొని ఉండడం ద్వారా మళ్ళీ తెల్లారిన తర్వాత రోజులో నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది, కునికిపాట్లు కలుగుతూ ఉంటాయి. అందుకని చాలామంది ప్రత్యేకంగా సెలవు తీసుకొని ఆ రోజు మళ్ళీ పడుకుంటారు. ఇక రాత్రి మేలుకొని ఉండడం ఎందుకు? మళ్ళీ తెల్లవారిన మధ్యాహ్నము పడుకోవడం ఎందుకు? దానికి ముఖ్య కారణము జాగరణం అనే పదానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థం పండితులకే తెలియనప్పుడు సామాన్యులకు ఏం తెలుస్తుంది? కనుక జాగరణం అంటే ఒక్క రాత్రి మేలుకొని ఉండడం కాదు, ప్రతి రాత్రి ప్రతిరోజు ఇంద్రియాలు వాటి విషయాల వైపు పోకుండా మనము కనిపెట్టుకొని ఉండడము, అది జాగరణం యొక్క అర్థము. ఎవరైతే ఆ విధంగా ఉంటారో అలా జాగరణం చేసినప్పుడు అంతరాత్మలో ఉన్న ఆత్మను అంటే పరమాత్మను దర్శించగలుగుతారు. ఇంద్రియాలు విషయాలకు లోనై శబ్ద స్పర్శ రూపరస గంధాది బంధనాల్లో చిక్కుకొని పోతే ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు. అందుకోసము వాటిని పర్యవేక్షించి అటువైపు పోనివ్వకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటే అంతరాత్మలోని పరమాత్మ తెలుస్తాడు. ఈ సూక్ష్మ అర్థాన్ని తెలిసికొనకుండా ఒక్కరోజు రాత్రి మేలుకొని ఉండేందుకు ప్రయత్నించి కునికిపాట్లు పడుతూ మధ్యలో నిద్రపోతూ రకరకాలైనటువంటి చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ మనిషి ఆధ్యాత్మికతకు అంతరార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే జాగరణము అంటే మెలకువ, మనము వివేకంతో ఉండడమే జాగరణము. అప్పుడే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనగలుగుతాము, మనస్సును నియంత్రణంలో ఉంచుకొనగలుగుతాము, అప్పుడే స్పష్టంగా దైవస్వరూపము శివస్వరూపము గోచరిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.